అన్నమయ్య కొంతకాలం తిరుమలేసిని పాదసన్నిధిలో ఉన్నాడు. అనంతమైన సృష్టిలో మానవుని 36 తత్వాలకు సంకేతంగా 36,000 రచనలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ద్విపద రామాయణం, 11 శతకాలు, సంస్కృత వెంకటాచల మహాత్మ్యం, సంకీర్తన లక్షణం కలిపి 4,000 అయ్యాయి. ఇక మొత్తం 32,000 సంకీర్తనలు నిర్మిస్తే చాలు, తన జీవనం సాఫల్యమైనట్టే. అన్నమయ్య ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. రాజులు రాజకీయాలు ఏమీ పట్టించుకోవడం లేదు. ఆయనకు ఎవరిపైనా కోపం లేదు. రాగద్వేషాలకు అతీతమైన పరమసత్య దీపకళిక ఆరంజ్యోతి. స్వామివారి పుష్కరిణిలో పంచాహ్నికంగా జరిపే తెప్పోత్సవం తాను ఏర్పాటు చేయించాడు. కానీ అది సాళువ వీరనరసింహరాయల కైంకర్యం అని విజయనగరం రాజుల పేర శాసనం వేయవలసిందిగా చెప్పాడు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించి తిరిగి తాళపాక వెళ్తున్నాడు. అక్కడ ఏకాంత ప్రదేశంలో కూర్చుని సంకీర్తన సాహిత్య నిర్మాణం సాగిస్తున్నాడు. దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వీరనరసింహరాయలు తీవ్రంగా అస్వస్థుడయ్యాడు. ఎన్ని ఔషధాలిచ్చినా వ్యాధి నయం కావడం లేదు. ఇదేదో మానసిక రోగమని కొందరి ఊహ. రాత్రి ఏకాంతంగా శయనమందిరంలో ఉంటే ఎవరో పెద్దగా పిలిచినట్టు ధ్వని, ఉన్నట్టుండి తంబురా మీటుతున్న శబ్దం, గవాక్షంలో కలకల నవ్వుతున్నట్టు, కిటికీ తలుపులు ధనధన గాలి లేకుండానే కొట్టుకుంటున్నట్టు, తాను అన్నమయ్యకు తీరని అపచారం చేశాడు, గోవిందస్వామిని చంపించాడు. ఈ బ్రహ్మహత్యా పాతకం ఊరికే పోతుందా? అన్నమాచార్యుడు ఒక్కసారి తన అంతఃపురానికి వస్తే ఎంత బాగుండును. కానీ ఎందుకు వస్తాడు? రమ్మని పిలవడానికి తనకు ముఖం చెల్లడం లేదు. సంఖ్యల సన్మానం చేయించిన మహాప్రభువు తాను. తాను చేసిన అవమానానికే అన్నమయ్య బాధపడి పొలము రాజుల వెంట పోయిడి దైన్యము తగదు అని అన్నమయ్య కవిత్వం చెప్పినట్టు గూఢచారి లోగడ తనకు సమాచారం అందించాడు. వివేకమా చిత్తపూ వికారమా వివేకమా చిత్తపూ వికారమా మేలు హరి గొలువక హీనుడాయ జీవుడు బతికేనంట బోయి పైడి పుచ్చుక తన పతి అవసరమున ప్రాణమిచ్చి బతుకందులోననేది పసిడి ఎక్కడ నుండు గతి హరి కొలువక కట్టుదడి జీవుడు చీచీ వివేకమా చిత్తపు వికారమా మేలు హరి గొలువక హీనుడాయ జీవుడు చీచీ వివేకమా చిత్తపు వికారమా. అన్నమయ్య, నువ్వు చెప్పింది నిజమే. రాజులు మదోన్మత్తులు కాకుంటే హరి అవతారానికి అరదండాలు ఎందుకు వేయిస్తారు అనుకున్నాడు వీరనరసింహరాయలు. వీరనరసింహుని చూడడం కోసం ఎందరో ప్రముఖులు వస్తున్నారు. అలా వచ్చిన వారిలో వ్యాసరాయలు ఒకరు. ఈయన మధ్వాచార్య సిద్ధాంత ప్రవక్త. ద్వైతానికి, విశిష్టాద్వైతానికి భక్తి విషయంలో భేదం లేదు. మాధ్వం జీవేశ్వరుల ఐక్యాన్ని అంగీకరించదు. రామానుజం సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యముక్తులను అంగీకరిస్తుంది. అంతే భేదం. వ్యాసరాయులు వ్యాసకూటాలను ఏర్పాటు చేసి అన్నమయ్య అడుగుజాడల్లో నడుస్తున్నాడు. పురంధరదాసుగారి దాసకూటములు, వ్యాసరాయుల వారి వ్యాసకూటములు సంకీర్తనా ప్రచారానికి కర్ణాటకంలో దోహదం చేస్తున్నాయి. వ్యాసరాయులు గొప్ప తపస్వి, మంత్రసిద్ధుడు. వీరనరసింహరాయ, నీ జాడ్యానికి కారణం శారీరకం కాదు, మానసికం. గోవిందస్వామిని చంపిన నేరం నీకు శాపమై పరిణమించింది. అతని భూతం నీ అంతఃపురంలో తిరుగుతున్నది. దానిని దిగ్బంధం చెయ్యాలి. వీరనరసింహుడు వ్యాసరాయులకు నమస్కరించి ఆ కార్యక్రమాన్ని నిర్వహింపవలసిందిగా ప్రార్థించాడు. వ్యాసరాయులు అంతఃపురాన్ని సంప్రోక్షించి రక్షోహరణ మంత్రాలు పఠించి శ్రీచక్ర ప్రతిష్టను విఠలాలయంలో చేశారు.
అనుదినము ఆ తీర్థం వీరనరసింహునికి ఇప్పించాడు. వీరనరసింహునికి కొంత స్వాస్థ్యం చిక్కింది. అయితే తానిక వజ్రసింహాసనంపై కూర్చునదలచలేదు. పెద్ద కుమారుడైన తిమ్మరాయలను విజయనగర ప్రభువుగా చేశాడు. తిమ్మరాయలు సింహాసనానికి రాగానే బహమనీలపై యుద్ధం ప్రకటించాడు. ఆ పోరాటంలో ఉదయగిరి దుర్గాన్ని తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. పట్టుమని 2 పదుల నెలలైన తిమ్మరాయలు పాలించలేదు. పట్టాభిషేకోత్సవానికి కట్టిన పట్టుతెరల అలంకరణ పసిడి కలశాలు ఇంకా పూర్తిగా తొలగించనే లేదు. అప్పుడే తిమ్మరాయలు అస్తమించాడు. వీరనరసింహుడు పిడుగుపాటుకులోనైన మామిడి చెట్ల తల్పం నుంచి లేవలేకపోయాడు. 2వ కుమారుడైన దమ్మరాయలను చక్రవర్తిని చేశాడు. రాజ్యాంగ రక్షణ బాధ్యత మొత్తం సర్వసేనాధిపతి ఈశ్వర నరసనాయకుని చేతిలో పెట్టాడు. వీరనరసింహరాయలు ఇక కోలుకోలేదు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే మరణించాడు. శ్రీరంగాంబ భర్త మరణాన్ని తట్టుకోలేక తాను కూడా మరణించింది. తాళ్లపాకలోని అన్నమాచారునికి వార్తలన్నీ అందాయి. తండ్రి, ఒక్కసారి విజయనగరానికి వెళ్తే బాగుంటుందేమో అన్నాడు పెద్ద తిరుమలయ్య. నాకు ఆ రాజధానికి ఎప్పుడో రుణం తీరింది నాయన. తిరుమల వెంకటేశ్వరుని పాదసన్నిధి తప్ప నాకు ఏ ఆస్థానము సంస్థానము అక్కర్లేదు నాయన. ఇప్పటికీ 30,000 సంకీర్తనలు ముగిశాయి. ఇంకొక 2,000 నా నోటి నుండి ఆ వెంకటేశ్వరుడు పలికితే చాలు, నా జీవన కార్యం చరితార్థం అవుతుంది. అయినా రాజ్యం క్లిష్ట స్థితిలో ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిరా నాయనా, అదే ధర్మం. పెద్ద తిరుమలాచార్యుడు వెళ్ళి దమ్మరాయలను నూతన సేనాధిపతి ఈశ్వర నరసరాయలను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు ఇచ్చాడు. సేనాధిపతి నరసరాయల వెంట మహా తేజస్వి అయిన ఒక బాలుడు ఉన్నాడు. పెద్ద తిరుమలాచార్య, ఇతడు నా కుమారుడు కృష్ణరాయలు, గొప్ప సంగీత సాహిత్య విద్వాంసుడయ్యేటట్టుగా దీవించండి బాబు. మీరాశీర్వదిస్తే అన్నమయ్య గారు ఆశీర్వదించినట్టే, అంటే అది శ్రీవెంకటేశ్వరుని ఆశీర్వాదమే. పెద్ద తిరుమలాచార్యుడు బాలుడైన కృష్ణరాయలను కూడా ఆశీర్వదించి తీర్థప్రసాదాలు ఇచ్చాడు. బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండడం చేత రాజధాని నుంచి నేరుగా తిరుమలకు వెళ్ళాడు. బ్రహ్మోత్సవాలు చేయించవలసిన బాధ్యత అన్నమయ్యది. అందుకని తాళ్లపాక నుంచి తిరుమలకు బయలుదేరాడు. వెంట నరసింగన్న మాత్రం ఉన్నాడు. ధర్మస్థలి దాటేసరికి అన్నమయ్య విశ్రాంతి కోసం ఆగాడు. లక్కమాంబ నారాయణ సూర్య దంపతులను 75 సంవత్సరాల క్రిందట, అంటే తను పుట్టకముందు ఇక్కడే చోరులు అటకాయించారట. ఇంతకాలం మారినా ఇందరు రాజులు మారినా సిద్ధవటం అడవుల పరిస్థితులు మాత్రం పూర్తిగా బాగు కాలేదు. అన్నమయ్య నవ్వుకున్నాడు. అసలు తనకు చోరుల భావం మనసులోకెందుకొచ్చినట్టు. అన్నమయ్య మాధ్యాహ్నికం ముగించుకుని సంకీర్తన చేసి పాలు పండ్లు తీసుకుని కొద్దిసేపు వృక్షఛాయలో విశ్రమించాడు. నరసింగన్న కొంచెం దూరంలో కూర్చుని ఉన్నాడు. కచ్చడం విప్పి బండివాడు సిద్ధరాజు కొనికపాట్లు పడుతున్నాడు. అన్నమయ్యకు ఎందుకో అకస్మాత్తుగా మెలకు వచ్చింది. ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. పూజా విగ్రహాలు కనిపించలేదు. ఒరే నరసింగ, నరసింగ! నరసింగన్న లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. పూజా విగ్రహాలు కనిపించడం లేదురా అన్నమయ్య ఆందోళనగా అన్నాడు. నరసింగన్న బండివాడు సిద్ధరాజు కలిసి చుట్టుపక్కల వెతికారు. అడవిలో అటూ ఇటూ తిరిగారు. కానీ లాభం లేకపోయింది. తండ్రి, విగ్రహాలను ఎవరో దొంగిలించినట్టున్నారు అన్నమయ్య అర్ధనిమీలత నేత్రుడైనాడు. నరసింగ, విజయనగరంలో దమ్మరాయలు ఎక్కువ కాలం పాలించేటట్టు కనిపించటం లేదు నాయన. లేకుంటే ఈ అమంగళ సూచన ఏమిటి అని ఊరుకున్నాడు. నరసింగన్న భయపడ్డాడు. తన సోదరుడు పెద్ద తిరుమలయ్య దమ్మరాయలను ఆశీర్వదించేందుకు విజయనగరం వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఈ లోపలే తన తండ్రి భవిష్యవాణ్ణి పలుకుతున్నాడు. ఒరే నరసింగ, విగ్రహాలు దొరికే వరకు నేను ఇక్కడి నుంచి కదిలేదు లేదురా, కదిలేదు లేదు అని అన్నమాచార్యుడు అక్కడే ఉండిపోయాడు. నరసింగన్నకు ఏం చేయాలో తోచలేదు. అటూ ఇటూ తిరుగుతూ నిస్సహాయంగా ఉండిపోయాడు. అన్నమయ్య నోటి వెంట సంకీర్తన వెలువడింది. ఇందిరారమణు తెచ్చి ఇయ్యరో మా కిటువలే పొంది ఈతని పూజింప పొద్దాయనిప్పుడు
ఇందిరా రమణు తెచ్చి ఇయ్యరో. నరసింగన్న అడవి లోతట్టు భాగాల్లో వెతకడానికి వెళ్ళాడు. అన్నమయ్య పాడుతున్నాడు, నీవు నా సొమ్ము, నేను నీ సొమ్ము, ఈవల నీవెప్పుడు మా ఇంట ఉండదగవా. బండివాడు సిద్ధరాజు అన్నమయ్యకు కాపుగా ఉన్నాడు. ఇంతలో దూరం నుంచి ఎవరో వస్తున్నట్టు కనిపించింది. అతడు ఎవరో కోతుల్ని ఆడించుకుని పొట్ట పోషించుకునే బిచ్చగాడు. నల్లగా 6 అడుగుల పొడవున్నాడు. వెడల్పైన కళ్ళు, పొడవైన చేతులు. ఏమిటి సాములు, దిగాలుగా పడి కూర్చున్నారు అన్నాడు కోతులవాడు. ఈయన ఒక మహాపురుషుడు, పూజించుకునే విగ్రహాలు ఎవరో ఎత్తుకుపోయారు అన్నాడు బండివాడు. ఓ సంతే కదా, అవి పోతే కొత్త బొమ్మలు చేయించుకోవచ్చు. ఆ మాటలు విని అన్నమయ్య విషాదంగా నవ్వి, అలా కూడదు నాయన, భర్త ముసలివాడైనా కనపడకపోయినా భార్య కొత్త మగుణ్ణి తెచ్చుకుంటుందా అన్నాడు. ఓ అదా సాములు, అయితే ఉండండి అని కోతులవాడు తన భుజం మీద కోతిని కిందకి దింపాడు. ఒరే బుజ్జి, ఈయన గారి బొమ్మలు ఎక్కడో పోయాయట, కొంచెం వెతికిపెట్టు నాయనా అన్నాడు. కోతి చేతులతో జబ్బలు చరుచుకుంది. ఒక్క గెంతు గెంతి చెట్టు మీదకెక్కింది. శేఖాచంక్రమణం చేస్తూ అడవిలోకి పోయింది. ఆశ్చర్యం! కొద్ది క్షణాల తర్వాత కోతి 2 చేతులతోనూ 2 విగ్రహాలు పట్టుకుని తిరిగి వచ్చింది. వాటిని తన యజమానికిచ్చి కిచకిచలాడింది. ఓహో అలాగా అన్నాడు కోతులవాడు. అయ్యా, మీ బొమ్మల్ని ఎవరో దొంగలెత్తుకుపోయారట, మా బుజ్జిగాడాలను తన్ని భూమికి ఇరిసి గుంజుకొచ్చారని చెబుతున్నాడు అన్నమయ్య. కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. నాయనా, నీ రుణం తీర్చుకోలేను అంటూ బండిలోంచి కొన్ని సువర్ణరేఖలు తీసి ఇవ్వబోయాడు. సామీ, నాకు ఈ బంగారు వద్దో అన్నాడు కోతులవాడు. పోనీ నీ ఇష్టం వచ్చింది కోరుకో నాయనా, ఇస్తాను. నాకేమీ వద్దు స్వామి, నా మీద నా కోతి మీద పాట పాడండి. అలా పాడకూడదు నాయన, చాలా తప్పు. అదేటి స్వామి, మా కోతి అంత పనికిమాలుగా కనిపెత్తుందా మీ కళ్ళకి? పోనీ ఆ కోతి నచ్చకపోతే హనుమంతుడి మీద పాడండి. ఈ మాటతో అన్నమయ్యకు వచ్చిందెవరో తెలిసిపోయింది. అన్నమయ్యలో భావావేశం పెళ్ళుబికింది. వెంటనే నోటి వెంట సంకీర్తన వెలువడింది. అన్నిట నేరుపరి హనుమంతుడు, పిన్ననాడి రవినటే పెద్ద హనుమంతుడు. అన్నిట నేరుపరి హనుమంతుడు, త్రిజగములలోన దేవతా సంఘములోన అజుని పట్టాన నిల్చే హనుమంతుడు. విజయనగరాన శ్రీ వెంకటేశు సేవకుడై భుజబలుడై ఉన్నాడిపుడు హనుమంతుడు. అన్నిట నేరుపరి హనుమంతుడు, మా హనుమంతుడు, మన హనుమంతుడు. అన్నమయ్య సంకీర్తన ముగించి కన్నులు తెరిచి చూసేసరికి ఎదురుగా కోతులవాడు లేడు. రే సిద్ధరాజు, నా రాముడు, నా రాముడు, హనుమంతుడు ఎక్కడికి వెళ్ళారా? ఏమో బాబు, మీరు పాట పాడుతూ ఉంటే విని నేను అరమోడ్పు కన్నులతో ఉండిపోయాను. కన్నులు తెరిచేసరికి వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయినట్టుంది స్వామి. సిద్ధరాజా, మనం చాలా అదృష్టవంతులమయ్యా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వాయుసుతునితో వచ్చి మనకు దర్శనమిచ్చాడు.